గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. పేరెంటింగ్ సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, మీరు ప్రతి వీడియోలో అటు పేరెంట్స్కి ఇటు పిల్లలకి సంబంధించి మాట్లాడే ప్రతి విషయం చాలామందికి అవును, మా విషయాలలో మా ఇళ్ళలో ఇది జరుగుతుంది, మీ వీడియో వల్ల మేము మార్చుకునే అవకాశం మాకు కనిపించిందని మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే ఒక వీడియో ఒక ఆడియన్స్ చూసి కామెంట్ పెట్టారంటే చిన్న విషయం కాదు. ఆ లైన్లో నుంచి నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇవాళ జనరేషన్లో చాలామంది పేరెంట్స్ పిల్లలు వచ్చిన తరువాత వాళ్ళ పనులు ఏవైతే జరగాల్సి ఉంటుంటాయో డిలే అవుతుంటాయి, లేదా రిజెక్ట్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. జాబ్ కానివ్వండి, ఇంకేదైనా. కొంతమంది పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి కెరీర్ని కూడా పనంగా పెట్టి పిల్లలే ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం వాళ్ళ స్వార్థాల కోసం హాస్టల్స్లో అని బయట ఇంకెవరో టేక్ కేర్ చేస్తారని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వెళ్తూ ఉంటుంటారు. ఇంకొంతమంది అయితే వాళ్ళ అవసరాల కోసం పిల్లల్ని చంపేస్తున్న రోజులు కూడా మనం చూసాం. మీ విషయంలో నేను చాలా విన్నాను పిల్లల గురించి, కాబట్టి నాకు మీతోనే చేయాలనిపించింది వీడియో. ఒక తల్లి పిల్లలకి ఎలా నిలబడాలి ఇవాళ రోజున, దాని గురించి మనం మాట్లాడాలని. చాలా పెద్ద స్టోరీ, ఒకసారి దాని గురించి. యాక్చువల్గా ఇందాక మీరు చెప్పినట్టు మాతృమూర్తి అని ఇప్పుడు నేను ఒక వీడియో చూపించారు కదా నాకు, ఏంటి ఒక పిల్లను చంపేసింది అని. సో బేసికల్గా ఏంటంటే మాతృమూర్తి మీద బోల్డ్ అన్ని స్టోరీస్ ఉన్నాయి. మనం పాత కథలు ఏది గుండె కొడుకు ఇలా పడిపోయి సో ఏంటి అంటే బేసికల్గా నాట్ గెట్టింగ్ ఎమోషనల్. ఆ వీడియో చూసాక నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు ఒక జ్వరం వస్తేనే లేకపోతే ఓర్చుకోలేని తల్లిదండ్రులు ఆ రాత్రిలు రాత్రి పగళ్ళు మీరు అన్నట్టు కెరియర్ పనంగా పెట్టి ఉన్న వాళ్ళను మనం చూస్తుంటే చంపడం అనేది మరీ పైశాచికం అనిపించింది. ఆ 15 ఏళ్ళ ఉజ్జి పాపని అసలు నా వల్ల అయితే కావట్లేదు ఉషా. బేసికల్గా నేను అందుకే చెయ్యన్నా, నేను మరీ ఎమోషనల్ పిల్లల విషయంలో. నా వీక్నెస్, నేను వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అంటారు అందరూ. సో కమింగ్ టు ద పాయింట్, నేను రియల్గానే స్ట్రాంగ్ ఉమెన్, బట్ వీక్నెస్ ఎక్కడ నుంది అంటే నా పిల్లలు. సో వాళ్ళు అసలు పిల్లల కోసం అంటే ఒక తల్లి అనే పదానికి అంత గౌరవం. మాతృమూర్తి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవమ, అక్కడి నుంచి వచ్చిన ఒక టాప్ ర్యాంకర్ని లిటరల్లీ ఫెయిల్ చేసేస్తున్నారు. అమ్మ అనే అనే పదానికి ఒక వాల్యూ లేకుండా, అర్థం లేకుండా ఒక దావా కే సాత్, అంటే ప్రతి ఒక్క మదరు సిగ్గుతో తల వంచుకునే పని. ఒకటి, ఫస్ట్ పిల్లలు లేకుండా అసలు భయంకరమైన వేరే పెళ్ళిళ్ళు చేసి, పిల్లలు లేరని ఆ అమ్మాయిని వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది వాళ్ళని ఏదో ఒకటి అత్తగారు వాళ్ళు సతాయిస్తుంటేనో, ఎవరో ఒకళ్ళు పిల్లలను చూసి, లేదా వాళ్ళకి స్వతహాగా పిల్లలు ఇష్టం ఉండో భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నీకు దేవుడిచ్చిన అదృష్టం, ఒక వరము అంటే నువ్వు నీలో నుంచి ఒక మనిషిని ప్రొడ్యూస్, అంటే ఒక మనిషిని బయటికి, ఒక ప్రాణాన్ని, ఒక జీవిని తీసుకురాగలిగినవంటే అసలు నీకు ఒక్కదానికే ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ క్వాలిటీ, అది గుర్తించాం ఎవరు నీకు ఇచ్చిన క్వాలిటీ. అసలు ఈ జెండర్ డిస్క్రిమినేషన్, మగవాడు గొప్ప ఆడది గొప్ప అంటే అసలు గొప్ప అని అడిగే అవసరమే లేదు. బై డిఫాల్ట్ లేడీ గొప్ప అని అసలు కొట్లాటే లేదు అక్కడ అసలు, అంటే వన్ సైడ్ వార్, బికాజ్ షీఈస్ ప్రొడ్యూసింగ్ అ మెన్ ఆల్సో. ఒక జన్మ ఒక తల్లి ఒక అబ్బాయికి కూడా ఇస్తుంది. దేవుళ్ళను కన్న అమ్మ అని అంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నది కూడా ఒక తల్లి అని చెప్తారు. సో అలాంటి కల్చర్ నుంచి వచ్చిన మనకి ఎక్కడ పోతుందంట ఉషా, ఈ మిస్టేక్ ఎక్కడ పోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. హా, నువ్వు ఏమన్నా సుఖాలు కావాలనుకో, ఏమన్నా చేసుకో, కానీ నీకన్న ప్రేమ ఎక్కడ పోయింది? నాకు అసలు అడగాలనిపిస్తుంది ఆ అమ్మాయి కనిపిస్తే కూడా, అది విన్నాక నేను నిజంగా కూడా నాకు, అందుకే నేను చాలాసేపు టైం తీసుకున్నాను అడిగినప్పుడు చేయడానికి. అవును, ఆలోచించారు. ఐ కాంట్ నేను స్టాప్ చేయలేను. బికాజ్ నా పాప విషయానికి వస్తే, అంటే నేను ఎందుకు ఇది కనెక్ట్ చేయగలుగుతున్నానంటే, నాకు ట్విన్ డాటర్స్ ఉషా, అయితే నా జీవితం వాళ్ళ చుట్టే తిరిగింది, తిరుగుతుంది, తిరుగుతుంది, నో డౌట్. నేను బరువు తగ్గడానికి రీజన్ కూడా వాళ్ళే అని చెప్తాను. నేను ఆల్వేస్ నీకు చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉండి 84 కేజీస్ ఉండడం వల్ల నీ పెయిన్ ఉరికే హార్ట్ ఇట్లా
పెయిన్ వచ్చినట్టుండేది, మజిలేక్ కావచ్చు, నాకేమో నేను చచ్చిపోతానేమో. ఐ వాస్ 20 అప్పుడు, 20 ఏళ్ళే నాకు, 19కి పెళ్ళయింది, 20 ఏళ్ళే 20 ఇయర్స్కి బేబీస్ వచ్చేసారు ఇమీడియట్గా. సో మా మదర్ నాకు చాలా హెల్ప్ చేసేది. సో మా ఇన్లాస్ ఇద్దరు చనిపోయారు. సో మా మదరే నాకు ఇంత హెల్ప్ చేస్తుంది ఈ ఏజ్లో, నేను ఇప్పుడే ఇలా కింద కూర్చుంటే లేకపోవడం పాల్పిటేషన్స్ అని, నా వెయిట్ లాస్కి మూల కారణం మా అమ్మ చేసినట్టు నేను చేయగలగాలి పిల్లలకి అనే ఒకే ఒక్క రీజన్తో వెయిట్ లాస్ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినాక ఇంకా కొంచెం తగ్గాలి, ఇంకా కొంచెం తగ్గాలి అని ఆరాటం ఉంటుంది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నా రీజన్ బిహైండ్ ఆల్వేస్, ఇప్పుడు కాదు, నేను 2010 నుంచి అందరికీ చెప్తాను, నా పిల్లలే నేను వెయిట్ లాస్ అవ్వడానికి కారణమని. ఇప్పటికి కూడా ఇంతెందుకు చేస్తావు, రన్నింగ్ చేస్తావు, సైక్లింగ్ చేస్తావు, ఎక్సర్సైజ్ చేస్తావు ఇన్ని గంటలు అంటే, అవును నా మనమడు మనమరాళ్లతో కూడా నేను ఇలా ఎంతూజియాస్టిక్గా హెల్ప్ చేయాలి, ఆ ఒక్కటే రీజన్. ఐ డోంట్ నో, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ లైఫ్లో, కెరియర్ 100%, కానీ నా ఒక మంచి ఆలోచన ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. ఎగ్జాక్ట్లీ ట్రూ, బికాస్ ఆఫ్ ఫిట్నెస్, బికాస్ నేను నా పిల్లల్ని పెంచుకున్న విధానము, ఏదైతే ఏంటి నన్ను మిమ్మల్ని నన్ను ఈరోజు ఇక్కడ నించోబెట్టడానికి ఒకే రీజన్, నీ ఆలోచన ఎప్పుడైతే నీ పిల్లల కోసమైనా సరే, నీ తల్లిదండ్రుల కోసమైనా సరే, సొసైటీ కోసమైనా సరే, నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యి చేసావనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు అది బై డిఫాల్ట్ డిసైడెడ్. నువ్వు ఎన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ తీసుకోవు షా. అయితే నా విషయానికి వచ్చినప్పుడు పాపలు ఇద్దరితో నేను వెయిట్ లాస్ అయ్యాను, అక్కడ నుంచి నా జర్నీలో ఏ రోజు వాళ్ళ వాళ్ళ థాట్ వాళ్ళ లేనిది అసలు గడవదు. మీరు చూస్తారు ఊరికే అదే పనిగా చెప్తుంటారు పిల్లల గురించి అని అంటారు. ఒకసారి మా పిల్లలిద్దరు ట్విన్స్లో ఒక పాపకి ఎప్పుడు బ్రాంకైటిస్, చిన్న ఇష్యూ, కొంచెము దమ్ము తీసుకునేది ఉండేది, బికాజ్ ఒక ట్విన్స్ అన్నప్పుడు ఒకళ్ళు కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువతో పుడతారు అని అనేది విన్నా నేను. సో బిల్కుల్ మై జీన్స్ ఆర్ రియలీ గుడ్, సో మా హస్బెండ్ వాళ్ళ వైపు కూడా బాగానే ఉంటారు. సో ఇలా వచ్చింది అబ్బా ఇది అనుకునే సమస్యలో చాలా కష్టపడ్డాంలేండి, రెండింటికి 1 గంటకు తీసుకెళ్ళి నెబులైజర్ పెట్టియడం హీలింగ్ టచ్ హాస్పిటల్లో, మై కజిన్ డాక్టర్ రవీందర్ గారు అని. సో అట్లా వాళ్ళకి తెలుసు, రీసెంట్లీ హీ ఎక్స్పైర్డ్. సో అట్లా జరుగుతున్న టైంలో నేను అంత కష్టపడినప్పుడు ఒకసారి ఏమైందంటే, మా మేనమామ కొడుకుది పెళ్ళి అయి ఉండింది. సో వి ఆల్ వెంట్, ఇద్దరు పిల్లలు రెడీ అవుతున్నాం సత్యనారాయణ వ్రతం ఉందని, కొట్లాడుకున్నారు ఒక కోంబు కోసం. ఇద్దరు ట్విన్స్ కదా, ఇద్దరు ఐ గెస్ అరౌండ్ 1 ఇయరే అంతే, 9 మంత్స్ 1 ఇయర్ లోపే ఫైట్ చేసుకున్నారు. సో గట్టిగా గుంజుకుంది చిన్న పాప, గుంజుకునేసరికి పెద్ద ఆమెకి అది ఒక్కొక్కరు చూడండి మొండితనం అంటారు కదా, అది తనకి ఉండింది అనుకుంటా చిన్నప్పటి నుంచి, ఇప్పటికి కూడా కొంచెం మొండి పిల్లే. సో అది ఇలా గుంజుకోగానే అది కోపం కదా, నా చేతిలోంచి లాక్కుంటావా అనే నేచర్తో ఇట్లా ఏడ్చేసింది. పెట్టంగానే గుక్క పట్టి కొంచెం బ్లాక్గా పెదాలు అవుతాయి, అయిపోయి మొత్తం కళ్ళు తేలేసింది ఉషా. అది కొంచెం అప్పుడప్పుడు చేసేది, సో వి గాట్ యూస్ టు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ నరాల మీదకి వచ్చేది నాకు. అంటే ఇప్పుడు ఆమె ఆ గుక్క ఆపి మళ్ళీ ఏడ్చే వరకు ఇంకా అసలు నీకు ఏం తోచదు, ఏం చేయాలో తెలీదు. యంగ్ మదర్స్ మీ పెద్దోళ్ళు లేకపోతే ఎంత నరకం అనేది నాకు తెలుసు. అందుకే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు, మీకున్న అత్తనో అమ్మనో ఖచ్చితంగా మీరు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు అడ్డం అనుకొని అత్త మామల్ని ఎల్లగొట్టడము, అమ్మ వాళ్ళు అడ్డమని, అలాంటివి కూడా చేయకండి. ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, మన అమ్మ తిట్టింది కదా, మన అమ్మ కూడా కోప్పడింది కదా నువ్వు తప్పు చేస్తే, అత్త వాళ్ళు కూడా అంతే, ఇట్స్ ఓకే. అదే అత్త వాళ్ళు కూడా కోడళ్ళని కూడా పిల్లలు చెప్పకుండా రా 9-10 ఇంటికి లేస్తుంది, ఇట్స్ ఓకే, నువ్వు కోప్పడు, నువ్వు చెప్పు, బయట పెట్టకు. సో మా ఇన్లాస్ వాజ్ సూపర్ గుడ్, అంటే అందుకే అంటాడు కదా దేవుడు ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దుండదు అని. ఎవరికి వాల్యూ తెలియదు ఉషా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, బికాజ్ దేవర్ సూపర్ స్వీట్. అంటే మా ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళ పేరు చెప్పినా అసలు చేతులు ఎత్తి దండం పెడతారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మా పిల్లలు పుట్టేప్పటికీ తను అంటే ఒక 1-1.5 ఇయర్లో చనిపోవడం జరిగింది. అందుకే ఆ వాల్యూ తెలియదు, నేను ఎంత మిస్ అయ్యానో నాకు తెలుసు. అందరూ చెప్తుంటారు అమ్మమ్మ ఇలా పెంచారు నాన్న మీద, అయ్యో నా పిల్లలను. సో మై మామ్ డిడ్. సో అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఆ ఫంక్షన్లో, ఉండి ఏం చేశారంటే పాప ఇంక ఇట్లా ఊపుతున్నాము కొడుతున్నాము ఏం చేయదు, ఒకరు కొట్టొద్దు అంటారు ఒకరు కొట్టాలంటారు, నా ప్రాణాలు పైన పైనే పోతున్నాయి. నాకు అసలు ముందు నుంచి కూడా చిన్నపిల్లలు ఇష్టం, ఇప్పుడు మీరు నా ఫంక్షన్లో ఎక్కడికి పోయినా నాతో
పిల్లలందరూ చమ్ముతారు తినిపి. నాకు చాలా ఇష్టం పిల్లలతో స్పెండ్ చేయడం. ఆ అమ్మాయికి అసలు ఏమి తెలియదు, ఇంకా వదిలేసాము, మొత్తం కళ్ళు తేలేసింది, నల్లగా అయిపోయాయి పెదాలు, అలా చాలాసార్లు అయ్యాయి. వస్తుందేమో అని ఆశ ఉండింది, మోషన్ పోయింది. మోషన్ పోగానే ఏమైందంటే, పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా కొంచెం అమ్మ వాళ్ళకంటే మేనత్తలు, వాళ్ళు అరే మోషన్ పోయింది, అయిపోయింది రా అన్నారు. ఇప్పటికీ చెప్తున్నాను కదా నీకు, అంటే నేను ఇందాక ఏదో షేర్ చేసినప్పుడు కూడా నువ్వు అసలు అంటే యూ కుడెంట్ కంట్రోల్. ఒక నేను ఇప్పుడు కూడా ఐ కెన్ ఫీల్ దట్ సిచ్యుయేషన్, ఐ కెన్ ఫీల్ ద డే. నా ప్రపంచమే ఆగిపోయినంత పని అయింది నాకు. అయితే కానీ అలా అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు, అట్లెట్లా అయిపోతుంది, అయిపోయిందిరా అంటే అయ్యో అట్లా మోషన్ పోకూడదు, మోషన్ పోతే ప్రాణమైంది, ఎందుకంటే ఏం కదలిక లేదు. అట్లెట్లా గివ్ అప్ ఇస్తా ఉషా, అదే కదా అక్కడ నుంచే ఉండి నాకు నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్ అని పట్టుకొని రోహిణి హాస్పిటల్ హనుమకొండ వి వెంట్. లక్కీలీ మై హస్బెండ్ వాజ్ ఆల్సో దేర్, సో అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాము. చాలా వాళ్ళు కూడా అన్ని చేశారు. బ్లూ అయిపోతుంది పాప, అప్పుడు ఒక ఇంజెక్షన్ సంథింగ్ ది గేవ్ లైఫ్కి సంబంధించిందని. నేనైతే ఇంకా ఫుల్లీ షాక్లో, అది మళ్ళా తిరిగి వచ్చింది. నేనైతే బ్లెస్డ్, ఎందుకంటే ఆ మూమెంట్ ఒక మదర్గా నేను ఐ కెన్ ఫీల్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ డాటర్. ఈరోజు దాంతో ఉన్న కనెక్షన్ నాకు మా పాపతో కానీ, అమ్మో నేను మిస్ అయిపోయేదాన్ని, ద బ్యూటిఫుల్ మూమెంట్స్ మెమరీస్. ఎగ్జాక్ట్లీ, నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, చెప్పింది వాళ్ళ పెద్ద కూతురు గురించి, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, యుఎస్లో సెటిల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎంత బాగుంటుందంటే, నిజంగా వాళ్ళ మదర్ లేకపోతే 1 మినిట్ కూడా వాళ్ళ వల్ల అది ఉండడం. చిన్న చిన్న ఏవేవో జరుగుతూ ఉంటాయి వాళ్ళకి సంబంధించి, ఫుడ్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, అమ్మ నీలా ఎవరు చేయలేరు, నేను ఎవరు రీప్లేస్ చేయరు. ఇప్పటికి వాళ్ళ ఆ కాల్స్ నా ముందే మాట్లాడుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. తల్లి రోల్ అంత ఇంపార్టెంట్. ఇవాళ మనం చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానివ్వండి, మన సుఖాల కోసమో మన అవసరాల కోసమో కెరియర్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు, కానీ కొంత గ్యాప్ తీసుకోవాలి లేదా దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోగలగాలి. ఆవిడేం కెరీర్ వదిలిపెట్టలేదు, పిల్లలు పుట్టాక కదా మేడం మీరు ఎంబీఏ చేసింది. పిల్లలు పుట్టాక ఎంబీఏ చేశాను, పిల్లలు పుట్టాకే వాళ్ళు లేవక ముందుకే నేను రన్నింగ్ మ్యారథాన్స్, 6 o'clock 4 o'clock లేచి 5 మళ్ళీ 7 బ్యాక్ ఉంటాను. ఏది వదులుకోకర్లా, ఏది వదులుకోకర్లేదు ఉషా. ఎందుకంటే ఎప్పుడైతే నేను పిల్లలు అర్థం చేసుకుంటారో వాళ్ళు చెప్తారు వెళ్ళమని. అంతెందుకు ఉషా, నేను ఊరికే యోగా, నేను ప్రొఫెషనల్ టీచింగ్ కదా, పిల్లది ఇలా సెట్ అయ్యారు, ఒక పాప మెడిసిన్ అయిపోయి పీజీకి ప్రిపేర్ అవుతుంది కదా, సరే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఒక మంచి యోగా స్టూడియో, నాకు యోగా చాలా ప్యాషన్ టీచ్ చేయడం అని ఓపెన్ చేస్తాను అంటే, లేదమ్మా ఇంకా నువ్వు కష్టపడద్దు, మా పాప ఎవరైతే యుఎస్లో ఉన్నారు అని చెప్పింది. వెన్ ఐ గాట్ దిస్ సుమన్ టీవీ మీరు పిలిచినప్పుడు నేను అన్నాను ఇలా వచ్చిందంటే, అమ్మ ప్లీజ్ గో. ఐ వాజ్ షాక్డ్ బికాస్ షీఈస్ అ వెరీ క్వైట్, అంటే కొంచెం క్వైట్గా అలా కంపోజ్డ్గా ఉంటుంది. అలాంటిది తను వెళ్ళుమా, బికాజ్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎ లాట్ మమ్మల్ని. నువ్వు ఆ పక్కన వాళ్ళని కూడా ఫుడ్లో కానీ హెల్త్ ఫిట్నెస్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, సో మీరు యూ పర్ఫెక్ట్లీ డిజర్వ్ టు గో దేర్ అన్నది. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మకు, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేబీ ఆ రోజు తన వెళ్ళు అని చెప్పకపోయినట్టే నో డౌట్, ఎందుకంటే నేను ఒక వాట్సాప్ డిపిఓ స్టేటస్ పెట్టిన దాన్ని ఇలా డైరెక్ట్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఎవరైనా నన్ను నువ్వు బాగా చెప్తావు, ఇట్లా కౌన్సిలింగ్ చేస్తావు కదా, అలాగే అందరికి అవసరం ఉంటుంది వాయిస్లో అంటే, హా కనిపించకుండా ఐ వుడ్ హ్యావ్ డన్ లైక్ పాడ్కాస్ట్ పూరి జగన్నాథ్ గారు లాగా అని చెప్పేదాన్ని, కానీ నెవర్ ఐ వాజ్ రెడీ టు కమ్ ఆన్ స్క్రీన్ ఫర్ మై పర్సనల్ యూట్యూబ్ ఓపెన్ చేయమన్నా నెవర్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉషా, కాల్ చేసి తలనొప్పి వస్తుందమ్మా అంది, తలనొప్పి వస్తుంది అంటే నేనుండి యూ మిస్ మై మసాజ్ అని అడిగిన. ఒకటి ఊరికి అనేది అన్నట్టు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవడం ఎందుకు ఒకటే ప్రాబ్లమ్కి ఇష్టం లేదంటే, ఐ మిస్ యువర్ హెడ్ మసాజ్ అమ్మా బికాజ్ షీ లైక్స్ అలాట్ అని చెప్పింది. అనంటే అని మా హస్బెండ్ కూడా చేస్తారు, బట్ నువ్వు అన్ని గంటలు ఎలా చేసేదానివి, అన్ని అవర్స్ ఎలా పడుకోబెట్టుకునేదానివి, నిద్ర రాకపోతే టీనేజ్లో ఉన్నప్పుడు, అదే చెప్తున్నాను, అదే అమ్మ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండరు. ఇంత చిన్న పాప కూడా ఎంత బాగా ఎత్తుకొని ఏమి ఇచ్చినా కొనాక అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ కనెక్షను దేవుడిచ్చిన దాన్ని మనం ఈ పిచ్చి వాటి కోసం ఇగ్నోర్ చేసి, ఇగ్నోర్ చేయాల్సినే చెయ్యండి. ఏది నీకు అక్కడ ఇంట్యూషన్ బ్యాడ్ వైపు వెళ్ళాలనిపిస్తుంది పిల్లల్ని వదిలి, అవి ఇగ్నోర్ చేయాలి.
పిల్లల్ని ఇగ్నోర్ చేయొద్దు. నువ్వు రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు చావు ఏదో ఒకటి. నువ్వు పిల్లలకు కన్నావు నీ బాధ్యత నువ్వు నెరవేర్తించాలి. దాంట్లో అసలు సెకండ్ థాట్ సెకండ్ ఆప్షన్ నీకు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. నీకు ఆప్షన్ ఉందా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్కి అసలు ఆప్షన్ లేదబ్బా. నేను ఒక అనుపమ అని సీరియల్ చూస్తాను, నాకు చాలా ఫేవరెట్, చాలా నవ్వుతారు మా ఇంట్లో. నేను అసలు సీరియల్స్ చూడను, నాకు అది అంత పెద్ద ఇష్టం ఉండదు, కానీ అది వండర్ఫుల్. ఒక మదర్ని ఎంత నరకం పెట్టాలో, అత్త మామని తీసుకోను, హస్బెండ్ని తీసుకో, అందరు ఒక భయంకరం, కానీ తన మాతృత్వాన్ని వదలకుండా చేస్తుంది కదా. అక్కడ నేను పడిపోయా ఆ ఒక్కదాన్ని. అది కొంచెం ఇలా ఇలాంటివి చూడను నేను డ్రామాటిక్గా, బట్ ఐ కనెక్ట్ బికాస్ ఐ థింక్ ఐ ఎమ్ మదర్. వీళ్ళు నవ్వుతారు రాగానే అనుపమా అనుకుంటూ వస్తారు మా పిల్లలు నన్ను. సో దట్స్ ఓకే బికాస్ ఐ గెట్ దట్ హ్యాపీనెస్ వెన్ ఐ సీ దిస్ ఈజ్ మదర్, దిస్ ఈజ్ మదర్, ఇది అమ్మ అనే ఫీల్. అండ్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానంటే, అమ్మ అనే గౌరవం, ఆడది అనే గౌరవం కోరుకుంటున్నాం మనకి. బాధ్యత నిర్వర్తించిన వాళ్ళకే ఆ అర్హత ఉంది. బాధ్యత నిర్వర్తించని వాళ్ళకి పిల్లలు ఇవ్వరు ఆ అర్హత, ఆ ఆరాధన, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం సమాజం నీ సమాజం ఇవ్వదు, నీ భర్త ఇవ్వడు, నీకు నువ్వు కూడా ఇచ్చుకోలేవు. కాబట్టి మా ఫేవరెట్ అయితే మా అమ్మ, ఎందుకంటే చాలా కొట్లాడతాను నేను, చాలా అంటే లిటరల్లీ. మేము కూర్చుంటే మీరు కూడా చూసారు మొన్న మా ఇంటికి షూట్కి వచ్చినప్పుడు, హౌ వి లైక్ స్పీక్, గంటలు గంటలు కూర్చొని ముచ్చట పెడతాము. అండ్ సైలెంట్ మోటివేటర్ మై మామ్. ఎస్, మనం ఏదైనా చేద్దామన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఒక అమ్మ నేనున్నా ఏం లేదు, నేను చాలా కష్టపడి ఏదైనా చేసి రాగానే మా అమ్మ నా బిడ్డ ఒక పెద్ద యుద్ధం చేసి వచ్చింది అన్నట్టు ఇలా తినిపించేది, ఇలా చేసేది పిల్లలు ఉన్నప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నౌ ఆల్సో షీ ప్యాంపర్స్ మీ. అదే అమ్మ, అలాంటి అమ్మ దొరికినందుకు నేను అదృష్టము, చాలా చేసుకున్నాను. సో అలా మీ పిల్లలు కూడా ఒక అమ్మ దొరకడం అదృష్టం అనుకోవాలి. చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళు ఎప్పుడో ఫీల్ అవుతారు. ఇప్పుడు కొట్లాడుతుండొచ్చు, ఇప్పుడు కొట్లాడుతుండొచ్చు, చాలా భయంకరంగా అంటుండొచ్చు, చాలా సతాయిస్తుండొచ్చు పిల్లలు. ఇట్స్ ఓకే, పిల్లలు కాకపోతే ఎవరు, మనమే కదా తీసుకొచ్చాం. సో మాతృమూర్తికి ఉండాల్సినంత పేషెన్స్ కానీ అది అందరికీ ఉంటుంది. దాన్ని వేరే కోపాలతో దాన్ని తగ్గించుకోకండి. ప్రేమ అనేది మనకు తెలియకుండానే మన బొడ్డు కట్ చేసి మరీ తీశారు మన పిల్లలు. మన ప్రాణాన్ని పణంగా పెట్టి కన్నాం, ఆ క్షణంలో కంటూ కంటూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు బ్రతుకు కూడా వచ్చింది, నువ్వు ఇంకో జన్మనిచ్చావు. సో నీ జన్మ నీ పిల్లలకి అంకితం అని నేను అంటాను, మీరేమంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. మీరు చెప్పినట్టుగా ఈ ఎపిసోడ్ త్రూ నేను కూడా మా మదర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు నా పెళ్ళైనా మా అమ్మ ఒక రోజు కూడా ఇక్కడ వచ్చి ఉండలేదు. ఆమెకి ఇష్టం, నేను అక్కడికి వెళ్దే కానీ ఆవిడ ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడేది కాదు. ఎప్పుడైతే నా కొడుకు పుట్టాడో, నా కూతురికి తన కెరియర్ ఇంపార్టెంట్, ఈ టైంలో నేను అవసరం అని మా అమ్మ అది గుర్తించి నా దగ్గరకు వచ్చింది. మేబీ ఏ పేరెంట్ అలా చేయరు. తల్లి విలువ చాలా గొప్పది, మనం తెలుసుకోం, కానీ ఆ టైం వచ్చేసరికి రియలైజ్ అవుతూ ఉంటారు. సో దయచేసి ఎవరైనా సరే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎపిసోడ్ చూస్తే అర్థం చేసుకోండి, మిస్ అవ్వకండి. ఎవరు చేయాల్సిన కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించండి. మా నాన్నకి థ్యాంక్స్. మా నాన్నను జాబ్ చేస్తున్నప్పుడు మా అమ్మను ఒక్క నిమిషం కూడా అంటే ఎవరింట్లో అనేదాన్ని పెళ్ళికి వెళ్తే తీసుకొచ్చేసేవాడు. అంటే ఈ అన్నయ్య అసలు ఎక్కడ ఉంచరు వదినను అనే పేరు మా నాన్నకి. నా పిల్లలు పుట్టాక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు అంటే అది గుర్తొచ్చింది. నాకు తెలిసి ఒక 8 to 10 years ఉషా, మా నాన్న ఒక్కరు మేనేజ్ చేసుకొని మా అమ్మని ఎక్కువ ఇక్కడ ఉంచారు. మా నాన్నమ్మ వాళ్ళు, మా చుట్టాలు అందరూ మా అమ్మను మస్తు టాంట్ చేస్తుండే. ఎందుకంటే ఈ అమ్మాయికి బిడ్డనే ఇష్టం, బిడ్డ దగ్గరే ఉంది, హస్బెండ్ను ఒక్కరిని వదిలేసి నా కొడుకుకు తిండి లేదు. అక్కడ మళ్ళీ తల్లి ప్రేమ, అది తప్పు కాదు. అవును, అక్కడ తల్లి ప్రేమ మా నాన్నమ్మది కూడా. సో ఈ తల్లి యాంగిల్ తీసుకుంటే ఎక్కడ కానీ ఎవరు ఎవరి పిల్లల్ని వదులుకోవడానికి చూడండి, అంత పెద్ద మా నాన్న. మా నాన్న నా కోసం, కూతురు కోసం మా అమ్మను ఉంచాడు. ఏం కాదు నేను మేనేజ్ చేసుకుంటాను, ఎక్కువ రీసెట్లో ఉండి పంపిస్తే. మా అమ్మ అలా నాతో ఉంది. సో ఈ తల్లి ప్రేమ అనంతం, ఎవరు అసలు దాన్ని, అందుకని నేను కూడా ఇందులో తండ్రి పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వి షుడ్ రియల్లీ థ్యాంక్. అండ్ అట్లాంటి అమ్మలు ఎవరైతే వచ్చి చేస్తాను వచ్చారో వాళ్ళకు కూడా విలువనివ్వండి, అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ. సో మీ అదృష్టం తల్లి అనే రోల్ మీ ఇంట్లో ఉండటం, అది ఎన్ని జన్మలెత్తినా నేను ముసలైనా అమ్ము ఉండాలనే కోరుకుంటాను. ఎందుకంటే
ఆ ఒక ప్రేమ అది ఎవరు ఇవ్వలేరు, ఎవ్వరు ఇవ్వలేరు. మీరు అన్నది కరెక్ట్, ఎవ్వరు దాన్ని రీప్లేస్, ఏ ప్రేమైనా రీప్లేస్ చేయొచ్చు. నువ్వు పిల్లలు లేకపోతే పిల్లల్ని అంటే పిల్లల ప్రేమ రావచ్చు, లేకపోతే అన్న ప్రేమ రావచ్చు, ఒక రాఖీ గడితే మంచిగా చూసుకుంటే, లేకపోతే ఫ్రెండ్ ఉండొచ్చు, తండ్రి కూడా లైక్ రీప్లేస్ చేసుకుంటున్నారు పెళ్ళి చేసుకుంటు. తల్లి మాత్రం నో, నెవర్ నెవర్ ఎవర్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.